అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా ఒక రాణి కథ ఒకనొకప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఒక మహారాణి ఉండేది ఆమె భవనం చక్కటి పాలరాతితో కట్టబడింది దాని కప్పు వెండిది ఆ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారందే పైగా వాటిపైన రంగురంగుల నవరత్నాలు తాపబడి ఉండేవి నిజానికి ఆ రాణి ఒక మంత్రగత్తె ఆవిడకు కావలసినవన్నీ క్షణాల మీద అమరిపోయేవి ఆవిడకు చేతకానిదల్లా ఒక్కటే అదేమిటంటే ఆవిడకు యవ్వనవతిగా మారిపోయే శక్తి మాత్రం లేదు ఆవిడ తన యవ్వనంలో ఎంతో అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఎంత అందవికారంగా అయిపోయిందంటే పని మీద ఆవిడతో మాట్లాడడానికి వచ్చేవాళ్లందరూ ఆవిడను చూడలేక ఏదో ఒక వంకతో ముఖం తిప్పేసుకునేవాళ్ళు రోజంతా దగ్గుతూ ముడతలు పడ్డ శరీరంతో వణుకుతూ నడుస్తూ ఉండేది అలాంటి దశలో ఆమెకు అర్థం చూసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు ఆవిడ కన్నొకటి పూర్తిగా గుడ్డిదైపోయింది ఏ మాత్రమూ అందమైన మనిషి కనిపించినా పలకరించేది కాదు తన భవనంలో పనివాళ్లుగా ఒంటికన్ను వాళ్లను గూనివాళ్లను నియమించుకుంది ఒకనాడు పదిహేనేళ్ల అమ్మాయి ఒకటి ఈ రాణి దగ్గరకు వచ్చింది ఆమెది అద్భుతమైన అందం ఆమె పేరు మేరీ ఆమెను చూస్తూనే రాణి నిప్పు తొక్కిన కోతిలా లేచి ఈ పిల్లను ఎవరు నా ముందుకు తీసుకువచ్చారు ఎన్ని గుండెలు వాళ్లకు తక్షణం పంపించి వెయ్యండి అంటూ అరిచింది పట్టరాని కోపంతో కానీ మేరీ ఏమాత్రమూ భయపడక మహారాణిగారు నాకు మంత్రాలు తెలుసు ఒక్క క్షణంలో నా అందాన్ని యవ్వనాన్ని మీకివ్వగలను ఏమంటారు అని అడిగింది ఆ మాటలు వింటూనే రాణి ముఖంలో కోపం పోయి సంతోషం చోటు చేసుకుంది ఆమె మేరీ కేసి గుచ్చి చూస్తూ అలాగా అయితే నీవిచ్చేదానికి బదులుగా నీకేం కావాలి అని ప్రశ్నించింది మీ దగ్గర ఉన్న ధనం అంతా ఇవ్వాలి మీ కిరీటం కూడా ఇవ్వాలి అన్నది మేరీ రాణి ఆ కోరిక వింటూనే ఉగ్రురాలైపోయి ఏమిటి ధనం కిరీటమా ముసలిదానిగా అనాకారిగా చావనైనా చస్తాను కానీ ధనాన్ని కిరీటాన్ని మాత్రం ఇవ్వను ముందు ఇక్కడి నుంచి పో అంటూ అరిచింది పెద్దగా మేరీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్నాళ్ల తరువాత రాణి జబ్బుపడింది సేవ చేసే పనికత్తెలు కూడా దగ్గరకు వెళ్ళడానికి అసహించుకోసాగారు కొద్ది వారాల్లోనే ఆమె మరణిస్తుందని రాజవైద్యులు తేల్చేశారు ఆ స్థితిలో రాణి అంతకు ముందు తన దగ్గరకు వచ్చిన మేరీ కోసం వెతికించింది తన అశేష ధనంతో పాటు కిరీటాన్ని కూడా ఇస్తానని ఆమెకు కబురు పెట్టింది మేరీ వచ్చి రాణిని కలుసుకొని మహారాణి మీరిచ్చేదానికి బదులుగా నా అందాన్ని వయసును ఇచ్చివేస్తే నేను మరుక్షణం ముసలిదానిగా అనాకారిగా మారిపోతాను లోగడ మీరేమో ఇందుకు ఒప్పుకోలేదు ఇప్పుడేమో నాకు భయంగా ఉంది అంటూ కాస్త తటపటాయించింది రాణి ఆ అమ్మాయిని ఎంతగానో పొగిడి తీయని మాటలతో మురిపించి చివరికి ఎలాగైతేనేమి ఒప్పించింది ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిపోయింది ఒక్క క్షణంలో ఆ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి రాణి ఇప్పుడు అందంగా హూందాగా తయారయ్యింది ఆమె దేహఛాయ మేలిమి బంగారంలా మెరిసిపోతోంది కళ్లల్లో మెరుపు ఒళ్లంతా యవ్వనంతో తొణికిసలాడుతుంది అక్కడ ఉన్న వాళ్లందరూ ఆమె అందం చూసి ముగ్ధులైపోయారు అయితే ఇప్పుడు ఆమె ఏ గ్రామానికో వెళ్ళిపోయి పూరిపాకల్లో నివసిస్తూ చింకిగుడ్డలు కట్టుకొని కట్టుకుని జీవితం గడపాలి ఇక మేరీ రూపం చూడ్డానికి ఏవగింపు కలిగేలా తయారయ్యింది ఆమె ఇప్పుడు అందమైన పెద్ద రాజభవనంలో రాణి తానెలా ఉన్నది చూసుకుందామని మేరీ అర్థం తెప్పించుకుంది అద్దంలో తన ముసలి రూపం చూసుకుని భరించలేక రెండు చేతులతోనూ ముఖం కప్పేసుకుంది తన ఎదుటికి ఎవ్వరూ రాకూడదని ఆజ్ఞలు జారీ చేసింది చుట్టూ ఉన్న ధనరాశుల్ని చూస్తూ తనని తాను సముదాయించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది కానీ బంగారం వజ్రాలు ఆమెను ముసలితనపు బాధల నుంచి కాపాడలేకపోయాయి మేరీ తన సొంత గ్రామంలో స్నేహితురాళ్లతో కలిసి పూల తోటల్లో చెట్ల నీడల్లో నాట్యం చేసేది అదే అలవాటుగా నాట్యం చేద్దామనుకుంది కానీ చేతికర్ర ఆసరా ఉంటే తప్ప లేకపోతే నిలబడటమే కష్టమవుతున్నది ఆమెకు పళ్ళు లేకపోవడం వల్ల ఏదో పలుచటి జావ తప్ప రుచికరమైన ఆహారం తినడం ఆమెకు సాధ్యపడటం లేదు క్రమంగా మేరీకి పశ్చాత్తాపం కలగసాగింది తాను పిచ్చిదానిలా కిరీటం కోసం అందాన్ని యవ్వనాన్ని దారపోసింది ధనం ఎంత ఉండి ఏం లాభం అనుభవించలేకపోయాక లోగడ గొర్రెలను కాస్తూ ఆడుతూ పాడుతూ రోజంతా గడిపే మేరీకి ఇప్పుడు రాజ్య విషయాలు అర్థం చేసుకొని సరిదిద్దడం చేతకావడం లేదు పూర్వం మేరీ నివసించిన గ్రామం చేరిన రాణిలో కూడా ఎక్కడ లేని పశ్చాత్తాపం మొదలయ్యింది రాజ్యం రాజసుఖాలు లేనందున బాధపడసాగింది ముసలితనపు అసౌకర్యాలను బాధలను ఆమె మరిచేపోయింది పేదరికంలో బ్రతకవలసి రావడం ఆమెకు భరించరానంత కష్టంగా తయారయ్యింది ఏమిటి నేనిలా చిరిగిన మాసిన బట్టల్లో కాలం గడపవలసిందేనా వీటిల్లో నా అందం యవ్వనం ఏం రాణిస్తాయి ఈ చిన్న పల్లెలో నా అందం చూసి మెచ్చేవాళ్ళెవరున్నారు అందరూ మొరటు మనుషులే అయ్యో తెలివి తక్కువ కొద్దీ అందం కోసం యవ్వనం కోసం కిరీటాన్ని బోలెడు ధనాన్ని ఇచ్చేశాను వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని విచారపడసాగింది రాణి రాణికి తానిప్పుడు ఏం చెయ్యాలో పాలుబోక దుఃఖం ముంచుకు వచ్చేసింది ముసలితనాన్ని తిరిగి తీసుకుంటే త్వరలో మరణిస్తానేమో అన్న బెంగ పుట్టేది ఒకనాడు ఆమె బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది ఎంత గొప్ప రాణీలకైనా మరణం తప్పదనుకున్నదామె ముసలితనాన్ని అనారోగ్యాన్ని బాధల్ని ధైర్యంగా భరించాలి అంతేకాని యవ్వనం కోసం ధనాన్ని రాజ్యాధికారాన్ని వదులుకోవడం ఒట్టి పిచ్చితనం అవుతుంది ఇలా ఆలోచించి రాణి రాజభవనానికి తిరిగి వచ్చింది రాణిని చూడగానే ఆమె ఎందుకు వచ్చిందో మేరీ ఇట్టే గ్రహించింది ఎక్కువ మాటలు లేకుండా ఇద్దరూ తమ తమ పాత రూపాలకు మారిపోయారు ఆ మరుక్షణంలో రాణి తన ముసలి రూపాన్ని చూసుకొని బెంబేలు పడిపోతూ మేరీ పొరపాటు చేశాను నీ యవ్వనమే బాగుంది మళ్ళీ రూపాలు మార్చుకుందామా అన్నది అందుకు మేరీ ఒప్పుకోక రాణిగారు మన రెండు రకాల జీవితాలు బాగా నాకు అనుభవంలోకి వచ్చాయి బాధలు పడుతూ సమస్యల్లో మునిగి తేలుతూ రాణిగా ఉండటం నాకిష్టం లేదు యవ్వనంతో ఉండి జొన్న రొట్టెలు తింటూ గొర్రెలను మేపుకోవడమే నాకు సుఖంగా ఉంటుంది ఎన్ని రాజ్యాలు ఎంత ధనం ఇచ్చినా మళ్ళీ నేను ఆ పొరపాటు చేయను సెలవు వెళ్ళొస్తా అంటూ చెంగున అక్కడి నుంచి పరిగెత్తుకుపోయింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను